హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ 9. ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోతో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను. మీరు చేయవలసిందల్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చినటువంటి న్యూస్ ప్రకారం కనుక చూస్తే 22 నెలలుగా కొత్త నోటిఫికేషన్లే లేవు. వయో పరిమితి కూడా దాటిపోతున్నటువంటి నిరుద్యోగుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ ఉంది. ఏపీ డిఎస్సి కానీ మరియు ఏపీపిఎస్సి కానీ, పోలీస్ రిక్రూట్మెంట్స్ కానీ, ఇంతవరకు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్లు ఊసే లేదు. ఉగాది అంటూ ఊరిస్తూ ఉన్నారు తప్పించి ఇప్పటికీ ఉగాది రోజున కూడా ఎటువంటి న్యూస్ అనేది ఇప్పటి వరకు ఎటువంటి క్లారిటీ అనేది లేదు. సో ఈ వివరాలన్నిటినీ ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, పేపర్లో ఇచ్చినటువంటి హెడ్లైన్స్ ప్రకారం కనుక మీరు చూసినట్లయితే ఎప్పుడు విడుదల చేస్తారో తెలియదు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం లక్షలాది మంది నిరీక్షణ. మీరుతున్న వయస్సు, నిరుద్యోగుల్లో ఆందోళన. వయో పరిమితి పెంపుపై సర్కారు తర్జన భర్జన. ఇంకా రాణి స్పష్టత, 45 ఏళ్లకు పెంచే ఛాన్స్. 47కు సడలించాలని నిరుద్యోగుల వినతి. లేకుంటే ఉద్యోగార్హత కోల్పోతామని ఆందోళన. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ కోసం లక్షలాది మంది నిరుద్యోగులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చి 22 నెలలైనా ఇంతవరకు ఒక్క కొత్త నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు. దీంతో వయసు దాటిపోతుందని నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. నోటిఫికేషన్ విడుదల ఆలస్యమయ్యే కొద్దీ తాము అనర్హులమవుతామని వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ఉద్యోగులలో గరిష్ట వయో పరిమితి సడలింపుపై రాష్ట్ర ప్రభుత్వం తర్జన భర్జన పడుతుంది. గరిష్ట వయో పరిమితిని పెంచే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు కూడా సమాచారం. కాగా ఈ సడలింపు ఎన్ని సంవత్సరాల వరకు ఇస్తారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. వయో పరిమితిని 45 సంవత్సరాలకు పెంచే అవకాశం ఉందని శిక రిక్రూట్మెంట్ క్యాలెండర్ రూపకల్పనపై తాజాగా కసరత్తు ప్రారంభించిన ప్రభుత్వం గరిష్ట వయో పరిమితిపై సడలింపుపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోనుందని సమాచారం. ఫ్రెండ్స్, నోటిఫికేషన్లు ఇవ్వని కారణంగా వయో పరిమితి ముగుస్తుండటంతో తీవ్ర ఆందోళనతో ఉన్న నిరుద్యోగులు 47 సంవత్సరాల వరకు సడలింపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుచున్నారు. లేకుంటే ఉద్యోగానికి అర్హత కోల్పోతామని వారు వాపోతున్నారు. నిరుద్యోగుల వయో పరిమితిని 34 నుండి 42 సంవత్సరాలకు సడలిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు 2020 సెప్టెంబర్ 30తో ముగిశాయి. ఆ తర్వాత వయో పరిమితి సడలింపు ఇవ్వలేదు. దీంతో ప్రభుత్వం గరిష్ట వయో పరిమితి 34 సంవత్సరాలుగా ఉంది. సకాలంలో నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో గతంలో ఇచ్చిన సడలింపుతో ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. నిరుద్యోగులు ఆవేదన చెందుతున్నారు. రాబోయే నోటిఫికేషన్ దృష్టిలో పెట్టుకుని గరిష్ట వయో పరిమితిని 47 సంవత్సరాల వరకు సడలించాలని నిరుద్యోగులు కోరుచున్నారు. ఇందుకు కటాఫ్గా 2021 సంవత్సరాన్ని ఈ ఒక్కసారి ప్రకటించాలని కోరుతున్నారు. ఇక డిఎస్సి రిక్రూట్మెంట్కు సంబంధించి ఇప్పటి వరకు గరిష్ట వయో పరిమితి 44 సంవత్సరాల వరకు ఉంది. కానీ ఎప్పటి వరకు అమల్లో ఉంటుందన్న విషయమై నిరుద్యోగుల్లో సందిగ్ధత నెలకొని ఉంది. ఎప్పటికైనా నిరుద్యోగులు ఆందోళనను దృష్టిలో ఉంచుకుని కొత్త నోటిఫికేషన్ల విడుదలకు ప్రభుత్వం సుగమం చేయాలని, మార్గం సుగమం చేయాలి అని పలువురు కోరుచున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలు ఇచ్చామంటూ తెలియచేయటం తప్ప లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్న ఏపీపీఎస్సి డిఎస్సి వంటి రిక్రూట్మెంట్లు ఊసే లేదు. కీలకమైన గ్రూప్ 1, 2, 3, 4 సర్వీసులతో పాటు జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్ రిక్రూట్మెంట్లకు సంబంధించి ఒక్క కొత్త నోటిఫికేషన్ కూడా ఈ ప్రభుత్వం విడుదల చేయలేదు. 2020 జనవరి 1వ తేదీ నాటికి కొత్త రిక్రూట్మెంట్కు సంబంధించి ఏపీపీఎస్సి ఇయర్ క్యాలెండర్ విడుదల చేస్తుందని స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. ఇకపై ప్రతి సంవత్సరం ఇదే విధానం ఉంటుందని కూడా తెలియచేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే ఏమైందో తెలియదు కానీ ఇది కార్యరూపం దాల్చలేదు. వచ్చే జూన్ నాటికి రాష్ట్రంలో దాదాపు 26 వేల వరకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు ఉన్నట్లప్పటికీ డిఎస్సి నోటిఫికేషన్
అతి గతి లేదు. డిఎస్సి 2018 నియామకాలు ఇంతవరకు పూర్తి చేయలేదు. ఇక కొత్త నోటిఫికేషన్లు ఎప్పుడు అనేది అధికార యంత్రాంగానికే తెలియనటువంటి పరిస్థితి. ఉపాధ్యాయ నియామకాలపై గతంలో ఇచ్చిన హామీలు గాలికి పోయాయి. చంద్రబాబు ప్రభుత్వం 2018 డిసెంబర్లో చివరిసారిగా గ్రూప్ 3 సర్వీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించి 2019 పరీక్ష కూడా నిర్వహించారు. ఆ తర్వాత జిల్లాల వారీగా నియామకాలు చేపట్టి దాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకోవటం జరిగింది. వైసీపీ సర్కార్ కొత్త నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో వయో పరిమితిని పెంచాలని నిరుద్యోగులు కోరుచున్నారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల వయో పరిమితిని 47 ఏళ్లకు పెంచాలని ఏపీ నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ డిమాండ్ చేశారు. ఉగాది కానుకగా ఉద్యోగ వార్షిక క్యాలెండర్ను విడుదల చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన మాటను కూడా నిలబెట్టుకోవాలన్నారు. గ్రంథాలయ శాఖ, ఏపీఈఎస్సి, డిఎస్సి, పోలీస్ శాఖలో ఖాళీలు ఎప్పటికప్పుడు భర్తీ చేయని ఫలితంగా వేలాది మంది నిరుద్యోగులు వయో పరిమితిని కోల్పోయారన్నారు. లైబ్రరీ శాఖలో గత 12 ఏళ్ల నుండి ఖాళీలను భర్తీ చేయలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేయటం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి న్యూస్. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నోటిఫికేషన్లు ఇవ్వనటువంటి కారణంగా చాలామంది నిరుద్యోగులు వాళ్ళ యొక్క అర్హతను కోల్పోవటం జరిగిందనమాట. కాబట్టి అర్హతను పెంచాలి అని, వయస్సు పెంచాలి అని చాలామంది కోరుచున్నారు. కాబట్టి అన్ని రిక్రూట్మెంట్స్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఇచ్చే క్యాలెండర్ని ఈ ఉగాది రోజునే రిలీజ్ చేయాలని కూడా అడగడం జరుగుతుంది. ఎందు గురించి అంటే, ఆల్రెడీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఉగాది రోజునే క్యాలెండర్ విడుదల చేస్తామని, అన్ని రిక్రూట్మెంట్స్కు సంబంధించి ఒక క్లారిటీ ఈ ఉగాది రోజున కనీసం ఈవినింగ్లోగా వస్తుందని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇది ఫ్రెండ్స్. సో కాబట్టి నోటిఫికేషన్ కోసం ఎదురు చూడడం తప్పించి ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో నిరుద్యోగ యువత ఉంది. ఇది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్స్ ఇవ్వండి ఫ్రెండ్స్.